తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మట్టి, శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, సింగూరు ప్రాజెక్టు, నిజాం సాగర్ తదితర ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ నీటితో నీటికుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. అయితే నాగార్జున సాగర్ నిండడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంలో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు.